పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత అక్షర సత్యమే అయినా కొన్ని కొన్నిసార్లు అవి బాధను కూడా మిగులుస్తాయి అనడం కూడా అంతే నిజం. ఇప్పుడు ఇండియా పాపులేషన్ గురించి వస్తున్న వార్తలు ఇవే నిజం చేస్తాయా అన్న అనుమానాలను కలగజేస్తోంది. ఓవైపు ఇండియాలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుందని, అతి కొద్ది రోజుల్లోనే చైనాను బీట్ చేసి ప్రపంచంలోనే ఎక్కువ పాపులేషన్ కల కంట్రీ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో జనాభా పెరగకుండా ఏ చర్యలు తీసుకోవాలోనని ఆర్థిక నిపుణులు తర్జనా భర్జనాలు పడుతున్నారు. అయితే ఇలాంటప్పుడే మరోవైపు ఇండియా జనాభా కొన్నేళ్లలో 141 కోట్లు తగ్గనుందని ఓ నివేదిక చెప్పడం హాట్ టాపిక్గా మారింది. భారత్ జనాభా ఏంటి, అన్ని కోట్లు తగ్గడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి జనాభాలో ఇండియా ఎంత పెద్ద దేశమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, రోజు రోజుకి జనాభా పెరుగుతుందే తప్ప అసలు తగ్గట్లేదు. దేశంలో జనాభాని తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అసలు తగ్గట్లేదనే చెప్పాలి. మరి అలాంటప్పుడు జనాభా తగ్గడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దాదాపు 141 కోట్లుగా ఉన్న మన దేశ జనాభా 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని నివేదిక తెలిపింది. జనాభా పెరుగుదల అనేది ఎంత ప్రతికూలమో అదేవిధంగా తగ్గిపోయినా కూడా అంతే ప్రమాదమని హెచ్చరించింది. నాలెడ్జ్తో పాటు స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ క్రమంగా తగ్గిపోవడంతో క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుందని స్టాన్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. ఇంకా అలాగే రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని కూడా చెప్పింది. ఇక జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. భారత్లో ప్రతి చదరపు కిలోమీటర్కు మొత్తం 476 మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య కేవలం 148 మంది మాత్రమే ఉంటున్నారు. 2100 నాటికి భారత్లో జనసాంద్రత అనేది 335కి పడిపోతుందని, ఇది ప్రపంచ మొత్తంలో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. ఇంకా అలాగే భారత్తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా కూడా తగ్గిపోనుందని చెప్పింది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి మొత్తం 49 కోట్లకు పడిపోనుంది. ఇక సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని, 2050వ సంవత్సరం నాటికి మొత్తం సంతానోత్పత్తి 0.5% పరిమితం అవుతుందని అంచనా వేస్తుంది. ఇక భారత్లో సంతానోత్పత్తి రేటు 2032 నాటికి 1.76% నుంచి 1.39% తగ్గనుంది. అలాగే 2052 నాటికి 1.28%, 2082 నాటికి 1.2%, ఇక 2100 నాటికి 1.19% పడిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.